రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామ గౌడ సంఘ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఏర్పడినారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఉయ్యాల రమేష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సంఘం జిల్లా నేతలు తెలిపారు. బోయినపల్లి మండలం తడగొండ గ్రామ గౌడ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఉయ్యాల రమేష్ గౌడ్ ఎన్నికైనట్లు సందర్భంగా పేర్కొన్నారు. ఆయనతో పాటు ఉపాధ్యక్షుడిగా బండారి మహేందర్ గౌడ్, గౌరవ అధ్యక్షుడిగా ఉయ్యాల లచ్చయ్య, కార్యదర్శిగా బత్తిని లక్ష్మయ్యతో పాటు ప్రధాన కార్యదర్శిగా బత్తిని మల్లయ్య, కోశాధికారిగా చిత్తలపూడి లచ్చయ్య తదితరులు ఎన్నికయ్యారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ గౌడ సంఘం అభివృద్ధికి ఎలవేళలా తాము కృషి చేస్తామని పేర్కొంటూ తమపై ఇంత మంచి బాధ్యత కట్టబెట్టిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. రమేష్ గౌడ్ ప్రెసిడెంట్గా ఉయ్యాల రమేష్ గౌడ్ ఎన్నుకోవడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా బండారు మహేందర్ను, ప్రధాన కార్యదర్శిగా బత్తిని లక్ష్మయ్యను, జాయింట్ సెక్రటరీ బత్తిని మల్లయ్య గారిని, క్యాషియర్గా సింతలకోటి లచ్చయ్యను కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు తడగొండ రేణుక ఎల్లమ్మ గౌడ సంఘం తరఫున కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా ఉయ్యాల రమేష్ గౌడ్ అధ్యక్షునిగా, బండారు మహేందర్ అను నేను ఉపాధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా బత్తిని లక్ష్మయ్య, సెక్రటరీగా బత్తిని మల్లయ్య గౌడ్ మరియు క్యాషియర్గా సింతలకోటి లచ్చయ్య గౌడ్ మిగతా కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం. గౌడ సంఘం కులస్తులందరం కలిసి గౌడ ప్రెసిడెంట్ను ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్న నా గౌడ కులస్తులందరికీ ధన్యవాదాలు. వైస్ ప్రెసిడెంట్గా బండారి మహేందర్ను మరియు ప్రధాన కార్యదర్శిగా బత్తిని లక్ష్మయ్య, క్యాషియర్గా చింతలకొట్టి లచ్చయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది. మమ్మల్ని అందరినీ ఎన్నుకొని మా మీద ఒక బాధ్యత పెట్టినందుకు మా కులస్తులందరికీ మేము ఉన్నన్ని రోజులు రుణపడి ఉంటాము. వారికి ఎల్లవేళలా ఏ అవసరం వచ్చినా మీ ముందుండి వారికి పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.